హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. ఇన్నాళ్ళు పెళ్ళంటే ఆకాశమంత పందిరి, భూదేవంత చాపలు పరిచేసి కోట్లు ఖర్చు చేసి చేసేవారు. విందు, మందు, చుట్టాలు, పక్కాలు వందలాది మందితే భోజనాలు పెట్టి పెద్ద పెద్ద సమూహాలతో అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. ఇప్పుడు కరోనా దెబ్బతో పెళ్ళిళ్ళే కాదు, పండుగలు పబ్బాలను కూడా తక్కువ మందితో దగ్గర స్నేహితులతోనే చేసుకునే కర్మ పట్టుతుంది. ఎందుకంటే ఎక్కువ మందితో చేస్తే కరోనా అంటుకుంటుంది. ఫంక్షన్ హాళ్ళు సెట్టింగులకు కాలం చెల్లి శుభ్రంగా గ్రామాల్లోని సొంతిళ్లలో తక్కువ మందితో వేడుకలు చేసుకునే రోజులు రానే వస్తాయి. కానీ ఇప్పుడు కరోనా కారణంగా వివాహాలు కూడా ఆన్లైన్లో జరిగే కాలం వచ్చింది. అసలు ఇలాంటిది జరుగుతుందని కలలో కూడా ఎవరూ ఊహించలేదు. దేశంలో ప్రస్తుత లాక్డౌన్ కారణంగా ఏప్రిల్, మే మరియు జూన్ నెలలో ముందు షెడ్యూల్ చేయబడిన అనేక వివాహాలు వాయిదా పడ్డాయి. ప్రయాణాలు నిషేధంతో రాకపోకలు లేక ప్రజలు ఏ వేడుకలకు హాజరు కాని పరిస్థితి. అయినప్పటికీ కొంతమంది తమ వేడుకలను వాయిదా వేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. ఆన్లైన్లో పెళ్లి చేసుకొని డిజిటల్లో అందరికీ చూపించాలని అదే రోజున పెళ్లికి రెడీ అవుతున్నారు. ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ యాప్ జూమ్ ద్వారా తమిళనాడులో ఒక జంట వివాహం చేసుకున్నారు. పాస్టర్ వీడియో కాన్ఫరెన్స్ చేరారు మరియు తరువాతి ప్రార్థనలు చేసి ఈ తంతును ఆచారాలతో పూర్తి చేశారు. కుటుంబ సభ్యులందరూ, బంధువులు కూడా కొత్త జంటను వీడియో కాల్ ద్వారా ఆశీర్వదించారు. రాయపూర్లో కూడా పూజారి శ్లోకాలు పఠించి వధువు తండ్రితో డిజిటల్ కన్యాదానం చేయించారు. లాక్డౌన్ మధ్య ఒక జంట ఆన్లైన్లో వివాహం చేసుకున్నారు. మహమ్మారి దెబ్బకు ఇలా ఆన్లైన్లోనే వివాహాలను చేసుకోవాల్సిన కర్మ పట్టింది.